నవంబర్ 24 దేవునితో సంబంధం కలిగి చదవండి. యెషయా గ్రంథము 1:2-4 ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. యెషయా 1:3 యెషయా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. అతడు దేవుని కుమారుని ముందుగా చూచి దేవుని మహిమను వెల్లడిపరిచాడు. అతడు దేవుని సందేశం విన్నాడు, మరియు మరీ ఆలస్యం కాకమునుపే ప్రజల్ని తిరిగి దేవుని యుద్ధకు నడిపించ ప్రయత్నించాడు. యెషయా యూదాను దేవుని వద్దకు తిరిగి రమ్మని బ్రతిమలాడుతూ, ఆ రాజుల విదేశీ విధానం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారిని హెచ్చరిస్తూ, తన దేశం పట్ల నిజమైన ప్రేమ కలిగిన దేశభక్తుడు. అతడు పాపాన్ని, బూటకపు మతాన్ని ఆశ్రయించుకున్నాడు. అతనికి ప్రీతిపాత్రమైన దైవనామం ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడు. అతడు దాన్ని తన గ్రంథంలో 25 సార్లు ఉపయోగించాడు. గుమికూడిన ప్రజలతో నిండిన దేవాలయ ఆవరణాన్ని చూసి అతడు ఇలా ఎలుగెత్తాడు, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. యెషయా 1:4 యెషయా ప్రజలకు పశ్చాత్తాప పడమని పిలుపునిచ్చాడు. యెషయా ధైర్యం గలవాడు. రాజులను, యాజకులను నిరసించడానికి భయపడక ప్రజాభిప్రాయం తనకు విరోధంగా ఉన్నప్పుడు ఊగిసలాడక అతడు నిర్భయంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అతడు దేవుని సత్యాన్ని తెలియజేయడంలో నేర్పరి. కేవలం వాస్తవాలను ప్రకటించడంతో సంతృప్తి చెందక యెషయా ఆధ్యాత్మిక సత్యానికి అంధులు బదిరులు అయిపోయిన ఆ ప్రజల దృష్టిని ఆకర్షించగల అద్భుతమైన భాషను ఆ వాస్తవాలకు తొడిగాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తులాగా యెషయాకు తన శ్రోతల ఆసక్తిని రేకెత్తించేలా వారి ఊహాశక్తిని ఎలా కదిలించాలో తెలుసు. లోతుగా ఆలోచించాల్సిన విషయం, యెషయాను వర్ణించే గుణాల్లో ఏవి మిమ్మల్ని కూడా వర్ణిస్తాయి? ఆమేన్.